श्री दुर्गा मल्लेश्वर स्वामी वार देवस्थान इंद्रकीलाद्रिनि पोगाकु निषेधित प्रांतंगा प्रकटिंचे संदर्भंगा निर्वहिंचे समावेशंकु जिल्ला कलेक्टर ढिल्ली राव ब्राह्मण वीधुलोनि जम्मिदोड्डी कार्यालयंकु चेरुकोगा आलय कार्यनिर्वहण अधिकारी दर्पमुल्ल भ्रमरांब स्वागतं पलिकारु। श्री दुर्गा मल्लेश्वर स्वामी वारी आलय प्रांगणंलो सिगरेट मरियु इतर पोगाकु उत्पत्तुल निषेध चट्टं 2003 अमलुलो चेयटंलो भागंगा देवस्थानं प्रांगणंलोनि कॉन्फरेंस हाल नंदु जिल्ला कलेक्टर ढिल्ली राव आलय प्रांगणंलो सिगरेट मरियु पोगाकु उत्पत्तुल निषेध चट्टं कोप्टा 2003 अमलुकु अधिकारिकंगा प्रकटिंचडं जरिगिंदि। ई संदर्भंगा जिल्ला कलेक्टर मात्लाडुतू ई चट्टं अमलु आलय उद्योगुलु सेक्यूरिटी सिब्बंदि తైతరులు అంకిత భావంతో పనిచేసి సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేయాలని అదే విధంగా మీడియా సహకారంతో ఈ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా సమర్థవంతంగా అమలు చేయవచ్చని చెప్పారు। ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి దర్పమల్ల భ్రమరాంబ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని టొబాకో స్టేట్ నోడల్ అధికారి ఈవూరి ప్రశాంత్ అడిషనల్ డిఎంహెచ్ఓ ఉషారాణి జిల్లా ఉప విద్యాధికారులు జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ ఇందుమతి ఆర్బిఎస్కే నోడల్ అధికారి డాక్టర్ మాధవి జిల్లా టొబాకో కంట్రోల్ కోఆర్డినేటర్లు హరీష్ ఆలయ పారిశుద్ధ్య సెక్యూరిటీ మరియు తైతర సిబ్బంది పాల్గొన్నారు। సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ అనేటువంటి 2003లో అనేటువంటి ఆ యాక్ట్ ప్రకారంగా ఈ పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో హోలీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 4 ప్రకారం ఈ సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అనేటువంటి అక్కడ యూజ్ చేయడం అనేది నిషేధం అది దట్స్ యాక్ట్ చెప్తూ ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు। తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో మన ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర ఆలయం అనేటువంటిది అతిపెద్ద ఆలయం ఇక్కడ కూడా చేద్దామని చెప్పి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రపోజల్ ని కలెక్టర్ పెట్టడం దాన్ని టెంపుల్ అథారిటీస్ తో ఒకసారి కాన్ఫరెన్స్ అనేది తీసుకోవడం వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎంటైర్ సెక్యూరిటీ వింగ్ అండ్ ఎంటైర్ వింగ్ అంతా కూడా పూర్తిగా దాన్ని ఇన్వాల్వ్ అయి ఒక సరైనటువంటి యాక్షన్ ప్లాన్ అనేటువంటి విధానంలో చెప్పేసి అంటున్నారు। 25-25 తారీఖు అనేటువంటి డేట్ అనేది నిర్ణయించుకున్నాం। ఈలోపుగా ఒక 2 రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ మీటింగ్స్ కూడా జరిగాయి। స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చారు ఎంఎచ్ఓ గారు కూడా మొత్తం దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు। దానికి ఎగ్జిక్యూటివ్ అథారిటీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎంటైర్ టీమ్ కూడా చాలా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు। దీనికి తగ్గట్టుగా డిఫరెంట్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది ఘాట్ రోడ్ అవ్వచ్చు లేకపోతే మెట్లు అవ్వచ్చు లేకపోతే లిఫ్ట్ అవ్వచ్చు పైకి వెళ్ళేటప్పుడు రాత్రిపూట ఉండేటువంటి పైన పడుకునే వాళ్ళు అవ్వచ్చు పైన ఎవరైతే మన టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అలాంటి దగ్గర అవ్వచ్చు ఇలా అన్ని దగ్గర కూడా కావాల్సిన చేయడానికి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని మరి ఈరోజు దానికి తగ్గట్టుగా పబ్లిక్ డిక్లరేషన్ అనేటువంటి ఇది జిల్లా యంత్రాంగం అనేటువంటి ఆల్ది సిగరెట్స్ అవ్వచ్చు అదర్ టొబాకో ప్రొడక్ట్స్ ఏ టొబాకో ప్రొడక్ట్స్ కూడా మన టెంపుల్ ఆవరణ అర్థమంటే ఇంటర్ కొండ